ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి గడిచిన ఆరు నెలల్లో ఇంతగా కేసులు తగ్గిపోవడం విశేషం నిత్యం పదివేలకు పైగా నమోదయ్యే కేసులు ఈసారి భారీగా తగ్గుముఖం పట్టాయి కరోనా మరణాలు శాతం అదే స్థాయిలో తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది సోమవారం అధికారులు వెల్లడించిన ఐదు వందల నలభై మూడవ కరోనా హెల్త్ బులెటిన్లు నాలుగు వేల ఎనిమిది వందల రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇదిలా ఉండగా ఒక్క రోజులోనే ఎనభై ఆరు మంది కరోనా కారణంగా చనిపోయారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను చూస్తే అత్యధికంగా చిత్తూరులో తొమ్మిది వందల పదహారు తూర్పు గోదావరిలో ఎనిమిది వందల పది అనంతపురంలో ఐదు వందల ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి విశాఖపట్నంలో నూట ఎనభై తొమ్మిది కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరిలో నూట అరవై గుంటూరులో మూడు వందల డెబ్బై నాలుగు కర్నూలులో రెండు వందల పన్నెండు నెల్లూరులో రెండు వందల ముప్పై రెండు ప్రకాశంలో నాలుగు వందల నలభై ఏడు కేసులు నమోదయ్యాయి అదేవిధంగా విజయనగరంలో రెండు వందల ఏడు శ్రీకాకుళంలో నూట అరవై ఆరు కృష్ణాలో నూట డెబ్బై ఐదు కడపలో నాలుగు వందల నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఇక మరణాల విషయానికి వస్తే చిత్తూరులో అత్యధికంగా పదమూడు మంది మృతి చెందగా గుంటూరులో పది మంది అనంతపురం శ్రీకాకుళంలో తొమ్మిది మంది చొప్పున మృతి చెందారు విజయనగరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు మంది ప్రకాశం విశాఖపట్నం జిల్లాలో మంది చొప్పున మృతి చెందారు తూర్పు గోదావరి కృష్ణా కర్నూలు జిల్లాలో ఐదేసి మంది చొప్పున మృతి చెందగా నెల్లూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు